5 సార్లు సీఎం ఆస్తి విలువ తెలిస్తే షాక్. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒకటి కాదు రెండు కాదు. 1998 నుంచి వరుసగా 5 సార్లు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రజలే ఆయన ఆస్తిపాస్తులు. తన ముఖ్యమంత్రి పదవికి వచ్చే జీతంలో కూడా 1/3 మాత్రమే తీసుకునే ఉదార నేత. ఇప్పటికీ సొంత ఇల్లు లేని ప్రజానేత. ప్రజారంజక పాలనే పరమావధిగా నిస్వార్థ రాజకీయ నేతగా ప్రఖ్యాతిగాంచిన ఆ ముఖ్యమంత్రి మరెవరూ కాదు, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్. 5 సార్లు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడుతున్న ఈ రోజుల్లో కేవలం 1520 రూపాయలే ఆస్తిపాస్తులుగా కలిగి ఉండడం నిజంగా గొప్ప విషయమే. దేశంలోని అతి పేద ముఖ్యమంత్రిగా రికార్డు క్రియేట్ చేసిన మాణిక్ సర్కార్ సోమవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్లో విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. త్వరలో జరగబోతున్న త్రిపుర శాసనసభ ఎన్నికలకు ధన్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్న మాణిక్ సర్కార్ నామినేషన్ దాఖలు చేశారు. సర్కార్ సమర్పించిన అఫిడవిట్లో తన పేరిట అగర్తలలో 0.0018 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు చూపించారు. అందులో తన ప్రస్తుత ఆస్తి 1520 రూపాయలుగా చూపించారు. ఈ నెల 20వ తేదీకి ఆయన బ్యాంక్ ఖాతాలో 2410 రూపాయలున్నాయి. 2013లో ఎన్నికల సమయంలో ఆయన బ్యాంక్ ఖాతాలో 9720 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సీఎంగా సర్కార్కు వచ్చే జీతం 26315 రూపాయలు. ఆ డబ్బును పార్టీ నిధికి విరాళమిస్తారు. అందుకోసం ఆయనకు నెలకు 9700 రూపాయలు పార్టీ అలవెన్స్గా తిరిగి చెల్లిస్తారు. సర్కార్కు మొబైల్ ఫోన్ కూడా లేదు, సోషల్ మీడియా ఖాతాలు లేవు. సర్కార్ భార్య పాంచాలి భట్టాచార్జీ ఓ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆమె ఖాతాలో మాత్రం 12 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. సీఎం అధికారిక నివాసంలో ఉంటున్న వీరికి సొంత ఇల్లు లేదు. సర్కార్ భార్య తరచూ అగర్తలాలోని రిక్షాల్లో ప్రయాణిస్తూ కనిపిస్తారు. కొద్ది రోజుల క్రితం గుంటూరుకు వచ్చిన పాంచాలిని చూసిన ప్రజలు ఆమె సీఎం భార్య అంటే నమ్మలేదని వార్తలొచ్చాయి. ఇంత సాదాసీదాగా జీవితాన్ని గడుపుతున్నందునే ప్రజలు ఆయనకు మళ్లీ మళ్లీ పట్టం కడుతున్నారు.